వెల్కమ్ టు టాక్ విత్ దొంతు రమేష్ ఎన్కౌంటర్లు మరొకసారి కాల్పుల మూత తెలంగాణ జిల్లాలోని తెలంగాణ సరిహద్దుల్లోని మోగుతున్నాయి ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ పల్లెలు మళ్ళీ తుపాకుల శబ్దంతో మారుమోగుతుంది రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉండేది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ప్రతిరోజు తుపాకుల మూతతో దద్దరిల్లేది ఎవరో ఒకరు ఎన్కౌంటర్లో చనిపోవడం లేదా పోలీసులు ఎన్కౌంటర్లో గాయపడడం లేదా చనిపోవడం ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూసాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కాస్త ఎన్కౌంటర్లు తగ్గుముఖం పట్టిన అప్పుడప్పుడు ఎన్కౌంటర్లు జరిగాయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది ఈరోజు తాజాగా ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది తెలంగాణ గ్రేండ్స్ ఆపరేషన్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడింది ఆరుగురు నక్సలైట్లు చనిపోయిన నేపథ్యంలో ప్రజా సంఘాల నుంచి పక్కకు పెడితే ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న సిపిఐ శాసనసభ్యుడు సభ్యుడు నేని సాంబేశ్వరరావు ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రకంగా భాగస్వామిగా ఉన్న సిపిఐ పార్టీ పూర్తి మద్దతుదారుగానే కొనసాగుతుంది ఈ ఎన్కౌంటర్లని కూనంనేని సాంబశివరావు తీవ్రంగా తప్పుపట్టారు ఒకసారి లోతుగా వెళ్తే రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల మద్దతు కూడగట్టడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అంటూ ఆయన నక్సలేట్లను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటించడంతో పాటు ఆ పార్టీ సానుభూతి పనులు కూడా వందలాది మంది మాజీ మిలిటెంట్లు అప్పుడు మిలిటెంట్లుగా పనిచేస్తున్నవారు అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు అంతేకాకుండా గతంలో మాజీ నక్సలేట్లుగా పనిచేసి మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన వారు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మావోయిస్ట్ ఏజెండా అనే మాయ ఏజెండా అనేది ఇంప్లిమెంట్ అయిందా అంటే అది ఒకసారి మనం చరిత్రలో చూస్తే రెండు వేల పదిహేనులోనే టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో తొలి ఎన్కౌంటర్ జరిగింది తొలి ఎన్కౌంటర్ సుశీల్ కరీంనగర్ డివిజన్ చీఫ్ ఆయన భార్య ఇద్దరు కూడా అతమయ్యారు ఆ తర్వాత తరచూ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఎన్కౌంటర్లు జరిగాయి అది కూడా తెలంగాణ గ్రౌండ్ ఆపరేషన్లో అనేక మంది నక్సలెట్లు చనిపోయారు ఇదంతా తెలంగాణ గ్రౌండ్స్కి సంబంధించిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎస్ఐబికి సంబంధించిన సమాచారం ఇవ్వడం మూలంగానే ఎన్కౌంటర్లు జరిగాయని కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సో ఆ తర్వాత మావోయిస్టు ఎన్కౌంటర్లు కాస్త తగ్గుముఖం తెలంగాణ జిల్లాలో పట్టినప్పటికీ తెలంగాణ సరిహద్దులోని ఖమ్మం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అనేక ఎన్కౌంటర్లు జరిగాయి ఆ ఎన్కౌంటర్లకు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా మావోయిస్టుల నుంచి డిమాండ్లు కూడా వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు పదేళ్ల తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రజాపాలన తీసుకొస్తామని ప్రకటించి ఇప్పుడు రెండు ఎన్కౌంటర్లు జరిగాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాస్త మావోయిస్టులు సర్దుకోవడానికి మావోయిస్టులు తమ స్థావరాలను మెరుగుపరచుకోవడానికి మళ్ళీ మావోయిస్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కాస్త అవకాశం చిక్కుతుందని చెప్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మావోయిస్టులు కాస్త స్థిరపడ్డారు ఆ తర్వాత జరిగిన పరిణామక్రమంలో ఎన్టీఆర్ అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఆ తర్వాత జరిగిన పరిణామక్రమంలో మావోయిస్టుల పైన ఉక్కుపాదం మోపారు ఆ తర్వాత జరిగిన పరిణామక్రమంలో ఆ తర్వాత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులతో చర్చల పేరుతో పిలవడం ఆ తర్వాత చర్చలు విఫలం కావడం అనేక ఎన్కౌంటర్లు జరగడం ఎన్కౌంటర్లో వందలాది మంది చనిపోవడం పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందడం మావోయిస్ట్ పార్టీ ఆలుపాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన స్థావరాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఎవరితో కనెక్టివిటీ ఉంది అర్బన్లో ఎవరు సహకరిస్తున్నారు ఈ అంశాలకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వం సమాచారం ఇవ్వడంతో అనేక మందిని నక్సలీలు చనిపోయారు అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామం ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు తుపాకుల శబ్దంతో దద్దరిల్లిపోయేది అనేక మంది పార్టీల నేతలను రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా మావోయిస్టులు అతమార్చారు అదేవిధంగా ఇన్ఫార్మర్ల పేరుతో సొంత ఉద్యమంలో పనిచేసిన వారిని కూడా మావోయిస్టు కాలు ఇటీవల రాధాను కూడా అదేవిధంగా మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఇన్ఫార్మర్గా పనిచేస్తుందని కూడా ఆమెను కూడా అతమార్చారు సో ఇవన్నీ చూస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పరిమళాలు ఎదజిల్లాలి ప్రజాస్వామ్యం మావోయిస్టు పార్టీతో పాటు అన్ని పార్టీలకు కూడా ఉండాలి తుపాకీ గొట్టల ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది పీడిత పీడితారత ప్రజల పక్షాన నిలుస్తామని చెప్పిన మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను తమ అమలు చేస్తాం వాళ్ళ ఎజెండా మా ఎజెండా దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వడం అదేవిధంగా పేద ప్రజలను మధ్యతరగతి పద్ధతిగా మార్చడం అదేవిధంగా వాళ్ళని రేఖ దివో నుంచి మెరుగుపరచడమే తమ లక్ష్యం అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అయినప్పటికీ తరచూ ఎన్కౌంటర్లు జరగకపోయినా అప్పుడప్పుడు జరిగిన ఎన్కౌంటర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మావోయిస్టు పార్టీ చెప్పింది సో రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుకొంటే మొన్న ఎన్ని ఎన్నికలు జరిగే వరకు కూడా రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు ఎన్నికలు జరిగిన డిసెంబర్ వరకు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎన్కౌంటర్లు అప్పుడప్పుడు జరిగాయి అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ప్రధానంగా తెలంగాణ సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లు కూడా తెలంగాణ గ్రేఅౌండ్స్ ఆపరేషన్లో జరిగాయని చెప్తున్నారు అప్పుడు నిజంగానే కాస్త ఎరకాడంలో పడింది కేసీఆర్ ప్రభుత్వం కానీ ఎక్కువ ఎన్కౌంటర్లు అయితే జరగలేదు ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకుంటే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మావోయిస్ట్ పార్టీలో కాస్త రిక్రూట్మెంట్ తగ్గింది ఆ రిక్రూట్మెంట్ తగ్గడంతో పాటు ఉద్యమ స్ఫూర్తి కూడా ప్రజల్లో కొంత కురవడంతో ఆ గ్యాప్ని ఆసరగా చేసుకొని ఎన్కౌంటర్లు కాస్త నిర్మూలించబడ్డాయి మావోయిస్టు పార్టీ తెలంగాణ జిల్లాలో లేకుండా పోయిందన్న ఒక సమాచారంతోనే కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించింది ఎస్ఐబీ ఆపరేషన్లు కూడా తగ్గిపోయి ఎస్ఐబీ ఆపరేషన్లు తగ్గిపోయి సొంత ఇతర పార్టీ విపక్ష నేతలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారనే ఆరోపణలు కూడా మనం ఇటీవల చూస్తున్నాం ఇవన్నీ చూస్తే ప్రత్యేక రాష్ట్రానికైనా ముందు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లతో పోస్తే ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరగలేదు ఏదైతే ముందు చెప్పినట్లు కేసీఆర్ నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అంటూ ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోవడంలో ఏ విధంగా ఆయన కృషి చేశారో కృషి చేయడంతో పాటు మావోయిస్టు పార్టీ మద్దతుతో పాటు మావోయిస్టు పార్టీని అభిమానించే మిలిటెంట్లు కావచ్చు మాజీ మిలిటెంట్లు కావచ్చు ప్రజా సంఘాల నేతలు కావచ్చు మావోయిస్టు సిద్ధాంతాన్ని విశ్వసించే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ మద్దతు కూడగట్టడం మూలంగానే ఉద్యమం ఉవ్వెత్తిని ఎగిసిపడింది అనేక రకాలుగా ఇటు ఉద్యోగ సంఘాల నుంచి అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి ఇంకొక వైపు అజ్ఞాతంలో ఉన్న నక్సలీట్ల నుంచి కూడా మద్దతు లభించడంతోనే ప్రత్యేక రాష్ట్రం సహకారమైంది ఆ దిశగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నక్సలేట్ల ఏజెండా ఏంటి పేద ప్రజలు ఆర్థిక అసమానత తొలగిపోవాలి ఎవరైతే దారిద్రయ దిగొనున్నారో ఎవరైతే దూపుడికి గురవుతున్నారో ఎవరైతే భూస్వాముల వేళ్ల కింద బానిసలుగా బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడమే లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని తమ అధిగమించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసాం అదేవిధంగా వాళ్ళని బయట పైకి తీసుకురావడానికి దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారు అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి వెళ్ళాయి కాబట్టి మావోయిస్ట్ రిక్రూట్మెంట్ తగ్గింది అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ వాదన ఆ దిశగానే ప్రయాణించారు ఇక్కడ స్థావరాలు లేకపోవడంతో ఇక్కడ పగడ్బందీగా మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దిశానిర్దేశం చేసేందుకు తగిన అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో సో తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్కి వెళ్ళారు ఛత్తీస్గఢ్లోని తమ స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడ భారీ ఎత్తున మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజల్లో నింపే ప్రయత్నం చేసింది మావోయిస్ట్ పార్టీ ఆ దిశగానే కొన్ని ఎన్కౌంటర్లు ఛత్తీస్గఢ్లో జరిగాయి ఎందుకంటే తెలంగాణకు ఉన్న అనేక మంది పార్టీ నేతలు అనేక మంది మిలిటెంట్లు కూడా ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ఉద్యమానికి బీజంయడమే కాకుండా అందులో భాగస్వాములు అవుతున్న నేపథ్యంలో ఆ కనెక్టివిటీని ఆసక్తి చేసుకుని తెలంగాణ గ్రౌండ్స్తో పాటు తెలంగాణ గ్రౌండ్ గ్రౌండ్స్ అదేవిధంగా ఎస్ఐబీ ఇచ్చిన సమాచారంతో అటు ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఆపరేషన్లు జరిగి అనేక మంది చనిపోయారు కానీ కాకపోతే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పట్ల తీవ్రంగా పరిగణిస్తుంది మావోయిస్టు ఉద్యమాన్ని తెలంగాణ ఛత్తీస్గఢ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అనేక రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్టు ఉద్యమాన్ని అణసివేయాలి అంతర్గత తీవ్రవాదాన్ని ఏమాత్రం కూడా సహించేది లేదు దానివల్ల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని మావోయిస్టు ఉద్యమాన్ని అంచివేసింది ఉక్కుపాదంతో అంచివేసింది అనేక మంది మావోయిస్టు నేతలను కూడా ఎన్కౌంటర్లో చంపింది అనేక మంది కూడా ఈ దశలో లొంగిపోయిన సందర్భాలు కూడా చూసాం కానీ అక్కడక్కడ ఇంకా మావోయిస్టులు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా తమ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు జనసేన సర్కారు పేరుతో తమ భావజాలాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్కౌంటర్లలో కేసీఆర్ కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే నెలకొన్నారు రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్కౌంటర్ శృతి సాగర్ ఎన్కౌంటర్లు కూడా తీవ్ర విమర్శల పారాయారు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఎన్కౌంటర్ జరిగాయి ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు చనిపోయారు అది పక్క తెలంగాణ గ్రేవండ్ ఆపరేషన్ అని చెప్తున్నారు అంతకుముందు జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నా రాజ్యాధికారం ఎవరి చేతులు ఉన్నా కాంగ్రెస్ చేతిలో ఉందా లేదా బీఆర్ఎస్ చేతిలో ఉందా కేసీఆర్ చేతిలో ఉందా రేవంత్ రెడ్డి చేతిలో ఉందా అనేది పక్కకు పెడితే పోలీసు వ్యవస్థ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది పోలీసులు మావోయిస్టుల పట్ల ఒకే వైఖరితో ఉంటారు వాళ్ళు మావోయిస్టు పార్టీని అణచివేయడం అంతర్గత తీవ్రవాదాన్ని అణచివేయడం ఏకైక లక్ష్యం ఎవరు మావోయిస్టుల పట్ల సానుభూతిగా ఉన్న మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ప్రేమతో ఉన్న మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులైనా ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నా పాలన చేసే ముఖ్యమంత్రులు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు లేదా ఆ పార్టీ కావచ్చు వాళ్ళు సానుభూతి ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆ పార్టీని ఆహ్వానించినంత మాత్రాన ఆ పార్టీలకు సంబంధించిన నేతలు అంతర్గతంగా ఆ పార్టీకి విశ్వాసంగా ఉన్నంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు వా మావోయిస్టు సిద్ధాంతాలను నిర్మూలించడంలో పోలీసులు మాత్రం ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తారు అందుకే కేసీఆర్ పదేళ్ల పాలనలో కూడా మావోయిస్టుల పట్ల పోలీసులు అదే కఠినంగా వ్యవహరించారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా పోలీసులు మావోయిస్టుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తారని చెప్పడానికి ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ నిదర్శనం ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ని ఎత్తివేసిన సందర్భం చూస్తున్నాం ఆ సందర్భంగా ఇదే సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ప్రజాస్వామ్య మూలాలు లేకుండా చేస్తున్నారు నియంతృత్వ పాలన కొనసాగిస్తారని తీవ్ర విమర్శలు చేశారు ఆ నేపథ్యంలోనే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తాము తోడ్పాటు అందిస్తాను ప్రజాస్వామ్య పునరుద్ధరణ తెలంగాణ రాష్ట్రంలో చేస్తానని ఆయన ప్రకటించి అధికారంలోకి వచ్చారు కానీ పోలీసులు మాత్రం తమ వైఖరి ఏమాత్రం మార్చుకోలేదు పోలీసులు కేసీఆర్ అధికారంలో ఉన్న లేదా రేవంత్ రెడ్డి అధికారంలో ఒకే ఒక లక్ష్యం ఉంటుంది మాకు మావోయిస్టు పార్టీ కావచ్చు తుపాకులు పట్టుకొని తిరిగే ఏ అజ్ఞాత నక్సలేట్లు కావచ్చు రాజ్యానికి విఘాతం కలిగించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడే ఎవరైనా తమకు ఒకటేనని నిరూపించడానికి ఆ రోజు ఎన్కౌంటర్లు జరిగాయి ఈరోజు ఎన్కౌంటర్లు జరిగాయి సో రాజకీయ ప్రకటనలకు సంబంధం లేకుండానే పోలీస్ వ్యవస్థ తమ గుప్పిట్లో ఉంటుంది తమ గుప్పిట్లో ఉన్న అంశాలని మాత్రమే పరిగణలోకి తీసుకొని మావోయిస్టుల పార్టీ పట్ల కానీ ఇతర నక్సలైట్ గ్రూపుల పట్ల కానీ ఒకే విధంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈరోజు జరిగిన ఎన్కౌంటరే నిదర్శనం సో మావోయిస్ట్ పార్టీ పట్ల కేంద్రం ఎంత ఉక్కు పాదంతో ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూడా అదే ఉక్కు పాదంతో నిజానికి సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం ఉందా లేదా అంటే అక్కడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పిందా లేదా ఎన్కౌంటర్ జరుగుతుందా అసలు ఎన్కౌంటర్కి సంబంధించిన కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందా తెలంగాణ గ్రౌండ్స్ మావోయిస్టులు లక్ష్యంగా పనిచేస్తుందా అని చెప్పడానికి అదంతా కూడా ముఖ్యమంత్రికి సమాచారం ఉందా లేదా అనేది తెలియని అంశం అతలో కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ తెలియని అంశం సో ఎవరు అధికారంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా తాము నిర్ణయించుకున్న ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు తీవ్ర అణచివేయాలి తీవ్రవాద గ్రూపులను అణివేయాలి తీవ్రవాదులు పెరగకుండా చేయాలి రిక్రూట్మెంట్ లేకుండా చేయాలి తుపాకులు ఇతర పౌరుల చేతిలోకి వెళ్ళొద్దు ఆ విధంగా చేయడం మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న వాళ్ళకు మాత్రమే విధేయతతో ఉంటాం వారికే విశ్వాసంగా ఉంటాం వాళ్ళని ప్రజాస్వామ్య పద్ధతిలోనే రక్షించుకుంటాం రక్షించుకుంటామని చెప్తున్న పోలీసులు ఎవరున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ వైఖరి ఒకటే ఆ వైఖరి ఏంటనేది ఈరోజు ఎన్కౌంటర్ ద్వారా రుజువైంది ఎన్కౌంటర్లు ఇప్పటితో ముగిసిపోవు ఇంకా అదేవిధంగా ఇదే ప్రారంభం కాదు గతంలో కూడా చాలా ఎన్కౌంటర్లు జరిగాయి ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రధాన ఎన్కౌంటర్లు కనుక మనం పరిశీలిస్తే కొయ్యూరు ఎన్కౌంటర్ కరీంనగర్ జిల్లాలో జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ నల్లాది రెడ్డి అలియాస్ శ్యామ్ ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి శీలం నరేష్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న వీళ్ళంతా కూడా కొయ్యూరు దగ్గర ఎన్కౌంటర్లో చంపారు ఆ రోజు పెద్ద సెన్సేషన్ నైన్ తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్కౌంటర్ మొత్తం ఉమ్మడి రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా కుదిపేసింది కేంద్ర కమిటీకి సభ్యులుగా ఉన్న ముగ్గురిని కూడా ఎక్కడో అరెస్ట్ చేసి హెలికాప్టర్లో తీసుకొచ్చి కొయ్యూరులో పోలీసులు చంపారనేది అనేక ఆరోపణలు మావోయిస్టుల వైపు నుంచి వచ్చాయి అది భారీ ఎన్కౌంటర్ ఆ తర్వాత రెండు వేల ఐదు ఐదులో మానాల నిజామాబాద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది అందులో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్న రమేష్ని ఎన్కౌంటర్లో పోలీసులు కాల్చి చంపారు ఆ తర్వాత అదే రెండు వేల ఐదులో విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది మాలకోటి మావోయిస్ట్ పార్టీ సీనియర్ నేత ఆయన ఎన్కౌంటర్లో చనిపోయారు ఆ తర్వాత నలమల్లో జరిగిన ఎన్కౌంటర్లో డి శ్రీనివాస్ అలియాస్ సీనన్న నలమల్ల ఏరియా కార్యదర్శిగా ఉన్న వాళ్ళు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు రెండు వేల ఆరులో కరీంనగర్ జిల్లాలో తోలేంబాపు ఆయన యాక్షన్ టీమ్ కమిటీ మెంబర్గా ఉన్నాడు ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆ తర్వాత అదే రెండు వేల ఆరులో నల్లమల్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఎం రవికుమార్ అలియాస్ శ్రీధర్ అలియాస్ అనిల్ కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళు 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 కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు అదే నల్లమల్ల అటవీ ప్రాంతంలో అదే సంవత్సరం రెండు వేల ఆరులో జరిగిన ఎన్కౌంటర్లో బుర్రా చెన్నయ్య అలియాస్ మాధవ్ అప్పుడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఆయన బాధ్యతలు చేపట్టి ఆరు నెలల కాలంలోనే ఆయన ఎన్కౌంటర్లో చనిపోయారు సో బుర్రా చెన్నయ్య మరణం కూడా ఆ రోజు రాష్ట్రాన్ని కుదిపేసింది ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు వేల ఆరులో కడప జిల్లాలో రెండు వేల ఆరులోనే ఎన్కౌంటర్ భార్య ఎన్కౌంటర్ జరిగింది ఉభిలేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు రాయలసీమ డివిజనల్ కమిటీ సభ్యుడిగా కార్యదర్శిగా కూడా ఉన్నారు ఆయన భార్య కూడా అదే ఎన్కౌంటర్లో చనిపోయింది ఇక రంపచోడవరంలో జరిగిన ఎన్కౌంటర్ రెండు వేల ఆరులో జరిగింది అప్పుడు కూడా గౌతమ్ అలియాస్ సుబ్బారావు ఏఓబి ఇన్ఛార్జ్గా ఉన్నారు కేంద్ర సాంకేతిక కమిటీ మావోయిస్ట్ పార్టీకి సాంకేతిక కమిటీ సభ్యుడిగా కూడా పనిచేస్తారు ఆయన కూడా రెండు వేల ఆరులో ఎన్కౌంటర్లో జరిగిన చనిపోయారు అనంతపురం జిల్లాలో రెండు వేల ఏడులో జరిగిన ఎన్కౌంటర్లో సంధ్య రాజమౌళి కేంద్ర కమిటీ సభ్యుడు కీలకమైన స్థానంలో మావోయిస్టు పార్టీలో మావోయిస్టు పార్టీ యంత్రాంగాన్ని దేశవ్యాప్తంగా నడిపించడంలో అదేవిధంగా ఒక నేపాల్ మావోయిస్ట్ కా మావోయిస్టు కారిడారుగా చేయడంలో కీలక పాత్ర పోషించిన సంధ్య రాజమౌళి కూడా అనంతపురం జిల్లాలో సంధ్య రాజమౌళి ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో వరంగల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో భారీ ఎన్కౌంటర్ గాజర్ల సారే అలియాస్ ఆజాద్ ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నాడు ఎన్కౌంటర్లో చనిపోయారు రెండు వేల తొమ్మిది వరంగల్ అటవీ ప్రాంతంలో పటేల్ సుధాకర్ రెడ్డి కేంద్ర కమిటీ మిలిటరీ కమిషన్ చైర్మన్ కానుగుల వెంకటయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు ఇద్దరు కూడా ఒకే ఎన్కౌంటర్లో చనిపోయారు ఆ రోజు పటేల్ సుధాకర్ రెడ్డిని ముంబైలో అరెస్ట్ చేసి వరంగల్ అటవీ నగరం అటవీ ప్రాంతంలో చంపేశారని ఆ రోజు మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిన ఆరోపణ ఆదిలాబాద్ జిల్లా జోగుపూర్ ప్రాంతంలో రెండు వేల పది సంవత్సరంలో జరిగిన ఎన్కౌంటర్లో రాజ్ కుమార్ ఆ పార్టీ సీనియర్ నేత మావోయిస్ట్ పార్టీ సీనియర్ నేత రాజ్ కుమార్ కూడా చనిపోయారు ఇక పశ్చిమ బెంగాల్ మిద్నాపూర్లో జరిగిన ఎన్కౌంటర్ రెండు వేల పదకొండులో జరిగింది మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడిగా మావోయిస్ట్ పార్టీ కొనసాగుతున్నారు ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో మల్కాన్ గిరి గిరి ఒడిశాలోని మల్కాన్ గిరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మద మాధవ్ అలియాస్ గోల్లరాములు ఈయన మావోయిస్ట్ పార్టీ అగ్రహణ ఆయన కూడా చనిపోయారు అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్కౌంటర్లు ప్రధాన ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా మామూలు లీడర్లు కాదు కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు మిలిటరీ కమిషన్ సభ్యులు వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లో ఉమ్మడి రాష్ట్రంలో చనిపోయి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు అంచనాయి ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రజాస్వామ్య పరిమళాలు వేతదలుతాయి ఇంకా అంత ప్రజాస్వామ్యం ఉంటుంది నక్సలెట్ల ఏజెండానే మా ఏజెండా అన్నారు ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటున్న నేపథ్యంలో రెండు వేల పదిహేనులో కరీంనగర్ జిల్లాలోని సుశీల్ కరీంనగర్ డివిజన్ చీఫ్ ఆయన భార్యతో సహా ఇద్దరిని అంత ఆ తర్వాత కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రెండు ఎన్కౌంటర్లు జరిగాయి ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లు ఆరుగురు ఒకరు అంతకుముందు జరిగిన ఎన్కౌంటర్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల వివధ జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు ఇవన్నీ చూస్తుంటే ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉంటారో వాళ్ళ చేతుల్లో పోలీస్ వ్యవస్థ ఉండదు పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా ఆలోచిస్తుంది స్వతంత్రంగా తీవ్రవాదాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది అది టెర్రరిస్టులైనా లేదా అంతర్గత తీవ్రవాదంగా భావించే నక్సలేట్లైనా ఇతర గ్రూపులకు సంబంధించిన వ్యక్తులైనా ఒకే రకంగా చూస్తుంది అది ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో వాళ్ళ చేతుల్లో లేదు మా పని మేము చేసుకుంటామని చెప్తుంది పోలీస్ వ్యవస్థ అందుకే పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ ఎవరైతే రాజ్యాధికారం ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వస్తారో వాళ్ళ చేతుల్లో ఉండదని చెప్పడానికే ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ నిదర్శనం కాకపోతే ఎన్కౌంటర్ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఎన్కౌంటర్లు చూడడం తెలంగాణ జిల్లాలో తుపాకుల శబ్దం ఉండదు కాల్పుల్లో ఎవరు చూడరు కాల్పుల్లో అనేక మంది రత్తపటేరులు పారుతున్న తెలంగాణ పల్లెలు చూడమనుకుంటున్న నేపథ్యంలో మరొకసారి ఎన్కౌంటర్లు జరగడం ఆందోళన కలిగిస్తుంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఈ ఈ పరిణామం కొనసాగిస్తుందా లేదా పులి స్టాప్ పెడుతుందా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆలోచిస్తారు గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా పోలీసుకు గుప్పిట్లో ఉండి ఈ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుందా పులిస్టాప్ పెడుతుందా అనేది చూడాలి థ్యాంక్ యూ